అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జిప్ టీవీ. సో ఈరోజు మనతో పాటు ఉన్న ఇద్దరు వ్యక్తులని నేను మీకు పరిచయం చేయబోతున్నాను. సో వాళ్ళు ఎవరు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పటికీ మర్చిపోలేని, ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక స్టార్ కామెడియన్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు. సో ఆయన ఇలా ఆయన పేరు రాగానే మన మైండ్లో ఎన్నో కామెడీ సీన్స్, ఆయన చేసిన ఎన్నో మూవీస్ అది ఎప్పటికీ చరిత్రలో అలా నిలిచిపోతాయి. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో వాళ్ళ వైఫ్ కృష్ణజ గారు, అలాగే వాళ్ళ సన్ మన బ్రహ్మతేజ గారు. మరి వాళ్ళతో మాట్లాడి ఇప్పుడు ఎలా ఉన్నారు, అసలు ఏంటి అంటే నాకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. మరి ఇంకెందుకు తెలుసుకుందాం. హీ అవిగో. సో హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఫైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జర్నీలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు లేని తర్వాత మీ లైఫ్ ఎలా టర్న్ అయింది, ఇప్పుడు ఎలా ఉంది, ఎలా జరుగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన లేని లోటు బాగా కనపడుతుంది. ఆయన ఉన్నప్పుడు చాలా హ్యాపీగా బాగుండేవాళ్ళము, కానీ ఆయన లేని లోటు మాత్రం దాని తగ్గట్టు మైనస్ పాయింట్ బాగా కనబడుతుంది. తర్వాత పిల్లలు వాళ్ళతోటి జర్నీ చేయాలి కదమ్మా, సో వాళ్ళ చదువులు వాళ్ళ వృద్ధిలోకి తీసుకురావడము. మాకిద్దరు మగ పిల్లలు, పెద్ద అబ్బాయికి పెళ్ళి అయిపోయింది 2009లో, ఉన్నారు అప్పటికైనా. ఆయన 2013 డిసెంబర్ 7వ తారీఖున ఎక్స్పైర్డ్ అయింది. అప్పటికి బాబుకి పెళ్ళయింది 2009లో. ఇప్పుడు ఆ బాబుకి ఇద్దరు కొడుకులు, మాకు ఒకటే దిగులు అనమాట. ఆయన మనవాళ్ళని చూడలేకపోయారు అని అంతే. తర్వాత ఈ బాబు అప్పుడు ఆయన ఆయన బాగలేనప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నారు. బాబు ఉన్నాడు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు, బీకామ్ కంప్యూటర్స్. సో ఆ ఇయర్లోనే ఆయన ఎక్స్పైర్ అవ్వడం చాలా బాగా అనిపించింది. సో మరి బ్రహ్మతేజ గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? మళ్ళీ మీకేమన్నా ఇండస్ట్రీ వైపు రావాలని కానీ ఏమన్నా ఉందా? ఇప్పుడు ఇండస్ట్రీకి వెళ్దామని ట్రైనింగ్ తీసుకుంటున్నాను నేను యాక్టింగ్ సార్ దగ్గర. సో యా, నేను యాక్చువల్ ఫ్యాషన్ ఫోటోగ్రఫీ చేశాను, అండ్ దెన్ నాకు దీనిపైన టర్న్ అయింది ఇప్పుడు ఇంట్రెస్ట్ అంతా. మా ఫాదర్ లాగే ఒక ఆర్టిస్ట్గా వెళ్దాము, యాజ్ మంచి కమెడియన్గా వెళ్దామనే నా ఇప్పుడు లైఫ్ ఆంబిషన్. సో అది అట్లా కంటిన్యూ అవుతుంది ఇప్పుడు, అండ్ ఆడిషన్స్కి అపేర్ అవుతున్నాను. సో చాలా తొందరగానే వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో సుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పుడు అంటే ఆయన యాక్టింగ్ చేసేటప్పుడు మీకు ఇంట్లో లైఫ్, పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ మొత్తం తెలిసి ఉంటుంది కదా. సో అందులో మీకు మీరు బాగా నేర్చుకున్నది ఏంటంటే ఇటువైపు మీకు ఇంట్రెస్ట్ రావడానికి మీరు నేర్చుకున్నది? నేర్చుకున్నదంటే ఆయనలో ఉన్న డెడికేషన్ అండ్ ప్యాషన్, అన్న వర్క్ మీద ఉన్న ప్యాషన్, డిసిప్లిన్, ఈ మూడు ఎప్పుడు ఈక్వల్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు ఆయన. ఒకటి తక్కువగా ఒకటి ఎక్కువగా అట్లా ఉండదు, ఎప్పుడు ఈక్వల్గా ఉంటుంది. అండ్ డెడికేషన్ మెయిన్గా బాగుండేది. అసలు ఆయన ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా నా మీద ఉన్న వర్క్, నాకు అసైన్ చేసిన వర్క్ ఫస్ట్ టాస్క్ కంప్లీట్ చేయాలని దానిపైనే ఉంటారు. సో అందులో ఒక 10% నాకు వస్తే చాలని నేను ఫీల్ అవుతూ ఉంటాను, అండ్ చాలు అంతే.